కూలిపోయి నేతా జనతా చీరలున్నాయి. కంచి ధర్మపురం డైలాక్స్ వాయిల్ ఫుల్ వాయిల్ నేతా జనతా చీరలున్నాయి. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి ధర్మపురం డైలాంగ్ షిఫాన్ ఫుల్ బాయిల్ ఫుల్ బాయిల్. త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలో చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచికారు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయిడిలా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఉప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు. అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అన్నమాట. వెళ్ళే కొనయా, ఇదిగో నీ నెల జీతం. ఓ రెండు నిమిషాలు ముందు ఇచ్చుంటే ఇంకో రెండు రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్పు గారు ఊరికే జీతం ఇస్తంటే నీ గట్టగా ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్ట, వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని, అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఏ రిమోగవా? ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చావడం మేలు. ఎందుకు ఎందుకు నానా? హబిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నేను. నీకు భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే, కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడు సారా దాగితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువ అని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా, పెళ్లికెదిగింది నువ్వు వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని ప్యాకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి డాక్టర్ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. బందరు బస్సు కాదన్నమాట బాబా. బందరు బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి వేడివేడి బటాలి కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందరు బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా బందరు బస్సు వస్తే కాదు లేపు అయ్యా. సరేనండి బటాలి బటాలి. బాబు కరికి పడికి ఇచ్చా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా. రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బాంధ్ర బస్సు వచ్చిందా బాంధ్ర బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి. బందర్ బస్సు వచ్చిందా? బందర్ బస్సు రాను వచ్చింది, పోను పోయింది తాత. మా నాయనే, మా బస్సు బాబే వచ్చేసాయ్యా, వచ్చేసారే మా బాబే. అయ్యా, పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి, ఈ పల్లెటూళ్ళలో ఎక్కడుంటా? పర్వాలేదు తాత,
ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా, నాకు రెండు రోజులు మట్టి నిద్రపట్టం లేదురా. ఎందుకు నిద్రపట్టలేదు తాత? ఏముంది, మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముచ్చులోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిరోజు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం, ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను.